హాయ్ గాయ్స్, ఐమ్ కృష్ణ, వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియాస్ కృష్ణ టాక్స్. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, విప్రో నుంచి మాస్ హైరింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇది ఎవరికంటే డిగ్రీ స్టూడెంట్స్కి అనమాట ఫస్ట్ రిలీజ్ చేశారు. సో ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే, ఈ మొత్తం అప్లికేషన్లో బీఎస్సీ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి, అలాగే బీకామ్ వాళ్ళకి అండ్ బీబీఏ వాళ్ళకి, బీఏ వాళ్ళకి, బీహెచ్ఎం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ అందరికీ కూడా. సో ఎవరు మిస్ చేయకుండా, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, మీ కాలేజ్ గ్రూప్స్ ఉన్నాయో, అన్నిట్లో కూడా షేర్ చేసుకోండి, బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. అండ్ విషయానికి వస్తే ఏంటంటే, విప్రో విల్ప్ ప్రోగ్రామ్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. విప్రో బీఎస్సీ, బీసీఏ వాళ్ళకి ఎప్పుడు కండక్ట్ చేసేదే, బట్ 2024 పాస్అవుట్ వాళ్ళకి, అంటే ప్రజెంట్ 2023 వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి 2022 వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో 2022 అండ్ 2023 వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీ. అండ్ ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉందంటే, బీసీఏలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అందరూ అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫిజిక్స్ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ దీని డెడ్ లైన్ వచ్చేసి మనకి అక్టోబర్ దాకా ఉంది. సో మీరైతే అప్లై చేసుకోవడానికి టైం ఉంది, బట్ అలా అని చెప్పి వెయిట్ చేశారనుకోండి, వాళ్ళకి టూ మినీ అప్లికేషన్స్ వస్తే డెడ్ లైన్ ఈజీగా క్లోజ్ చేసేస్తున్నారు. రీసెంట్గా కాగ్నిజెంట్ అలాగే అయింది, క్యాబ్ జెమిని అలాగే అయింది. కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూసుకొని అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసరికి ఆన్లైన్ అసెస్మెంట్ 80 మినిట్స్ ఉంటుంది. యాప్టిట్యూడ్లో మీకు 20 క్వశ్చన్స్ వస్తే 20 మినిట్స్, రిటర్న్ కమ్యూనికేషన్ టెస్ట్లో 20 మినిట్స్ ఉంటాయి. దాని తర్వాత మీకైతే బిజినెస్ డిస్కషన్ రౌండ్, అంటే ఏదైతే మీకు ఇంటర్వ్యూ టైప్లో ఉంటుందో అది ఉంటుంది అన్నమాట. ఇంటర్వ్యూ అంటే పెద్ద ఇంటర్వ్యూ ఏం కాదు, జస్ట్ దే విల్ ఇన్ఫార్మ్ వాట్ ఈస్ విల్ప్, ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో దీని లింక్ కింద సపరేట్గా ఉంది, డిస్క్రిప్షన్లో చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి విప్రో ప్రాసెసర్ అనమాట. సో ఇదేంటి అంటే, ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుందో మనకు తెలీదు. సో ఇది చూసిన వెంటనే 100% వెంటనే అప్లై చేసుకోండి. అండ్ ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అంటే, బీకామ్, బీబీఏ, బీఏ, బీహెచ్ఎంలో 2018-19 వాళ్ళకైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళు స్ట్రిక్ట్గా మెన్షన్ చేసింది ఏంటంటే, బీఎస్సీ వాళ్ళు, బీసీఏ వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు దీనికి అప్లై చేసుకోకండి అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేశారు. అండ్ అదే రకంగా ఒకవేళ మీరు బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, మీకు గనక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అండ్ ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే, మీరు రెజ్యూమేలో పెట్టాల్సిన స్కిల్స్ కూడా వాళ్ళే పెట్టారు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట, అండ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్, అంటే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ పీపీటీ, మైక్రోసాఫ్ట్ పీపీటీ కావచ్చు, మైక్రోసాఫ్ట్ మాడ్యూల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్సెల్ షీట్, ఇవన్నీ మీకు వచ్చని చెప్పాలి. అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చేసి 25 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి విత్ 90% అక్యూరసీ. సో మీరు కష్టపడక్కర్లేదు, ఇది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. అండ్ గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ స్కిల్స్ అయితే ఉండాలి, ఇది 100% అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా వీడైతే ఇచ్చేసాడు. హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, ఆన్లైన్ అసెస్మెంట్లో చాలా బేసిక్ క్వశ్చన్స్, అసలు ఏమాత్రం కోడింగ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, రిలేటెడ్ టు మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్, గ్రామర్ అనమాట. తర్వాత వచ్చేసి ఆపరేషన్ రౌండ్, ఇందులో జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్, మీరు ఏమేమి నేర్చుకున్నారు, మీరేంటి అనేది తెలుసుకుంటారు. పెద్దగా మిమ్మల్ని స్క్రూ చేసే జాబ్ అయితే కాదు, దిస్ ఈజ్ ఎ ఆపరేషనల్ బేస్డ్ జాబ్ అనమాట, కాబట్టి ఎక్కువ స్క్రూ అయితే చేయరు. సో దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అయితే అప్లై చేసుకోండి. రెండింటి లింక్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతాయో తెలియదు, విత్ డేట్ చెప్తున్నాను, ఈరోజు ఈవినింగ్ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, ఎల్లుండవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీ రెజ్యూమేలో చేంజెస్ చేసి అప్లోడ్ అయితే చేయండి. అండ్ దిస్ ఈజ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.